कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो। भाभी आज मुझे भी कुछ करना है, मुझे भी हाथ में पकड़ के देखना है आज। इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। గురించి మీకు చెప్పాలి. ఈ అమ్మాయి పేరు కల్పన, ఇప్పుడు 18 ఏళ్ళు. తనకు 10 ఏళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు. రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది. 10th స్టాండర్డ్ 3 సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది. తనకి చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది. అలాంటి అమ్మాయి సడన్ గా ఒక రోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటలు గంటలు చదవడం స్టార్ట్ చేసింది. 10th స్టాండర్డ్ 96% తో పాస్ అయింది. ఎలాగమ్మా అని అడిగితే వాళ్ళ నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారు. ఎందుకు వచ్చారో ఏ
ఏదో ఒక రోజు విక్కీ మనకు చెప్తాడు. ఒకవేళ విక్కీ వాళ్ళ తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి, ఇట్స్ హెల్దీ. తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి. ఇది త్వరగా గట్టిపట్టడానికి హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి. తనతో హోంవర్క్ చేయించండి, ఆడుకోండి, బయటికి వెళ్ళండి, రోజుకు ఒకసారైనా కలిసి ఫోన్ చేయండి. విక్కీలో చాలా మార్పు చూస్తాం. చాలా బాగుంది, తీసుకో. Night 11:30 ra. Honeymoon in Paris, you lucky bugger. All the best. Thank you ra. All the best ra. Hey, thanks ra. Hey, doubt le mana ste phone chey. In doubt lo. Harsha, Harsha. Sir. Gompa munigindi. మరి మన టికెట్స్ రీషెడ్యూల్ చేస్తాను.
వెళ్ళడం ఉంది.